రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు గుంటూరు నుంచి రామకృష్ణ గారు రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి సార్ ఇది పొద్దున మీ మార్నింగ్ ఈ కోవిడ్ కి సంబంధించి మీరు పెట్టిన ప్రైమ్ 9 న్యూస్ లో డిబేట్ కూడా చూశాను సార్ సుందరపు విజయ్ కుమార్ గారు కరోనా గురించి టెస్టుల గురించి మాట్లాడినప్పుడు వెంకటరెడ్డి గారు అంటున్నారు మీరు భయాందోళనలోకి ప్రజలను గురి చేస్తున్నారని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు కరోనా అంటే భయం ఉండదండి ఎవరికి అంటే రామకృష్ణ గారు వారన్న కోణం ఏంటంటే నేను క్లారిటీ ఇస్తా ప్లీజ్ ఏంటంటే మనం భయభ్రాంతులకు గురి చేస్తే ప్రకటనలు చేయొద్దు వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేయాలని వారు చెప్పారు ఇప్పుడు ధైర్యం నింపే ప్రయత్నం ఎలా చేయాలండి ఇప్పుడు టెస్టులు చేశారు మీరు ఒక విలేజ్ మాది టెస్ట్ చేశారు చేయగానే ఆ పేషెంట్ తీసుకెళ్లాలా అక్కడే ఉంచుతారా సార్ ఆ పేషెంట్ కి పాజిటివ్ వచ్చినప్పుడు తీసుకెళ్లాలి కదా సార్ రిపోర్ట్ రావటం 3 రోజులు పట్టుద్దంట ఈ రిపోర్ట్ వచ్చే లోపల ఈయన ఊరు మొత్తం తిరుగుతుండు ఆ తీసుకెళ్లిన పేషెంట్ లకి వసతులు లేవు టాబ్లెట్స్ లేవు అక్కడ సర్జరీ లేదు ఇప్పటికీ మా ఊరు పక్కన విలేజ్ లో 18 కేసులు వచ్చినాయి వాళ్ళు అలానే ఇళ్లలోనే ఉన్నారు పోనీ వాళ్ళ ఇంటి దగ్గర పోలీసును వైద్య సిబ్బంది అధికారిని ఎవరన్నా పెట్టారా అది లేదు వాళ్ళు ఎడుబడతాడు తిరుగుతురు ఆ ఈ లోపల మరి కేసులు పెరుగుతుంటాయి కదా సార్ అంటే రామకృష్ణ గారు అంటే ప్రతి గ్రామంలో కూడా ఒక ANM కానీ అక్కడికి వచ్చి చూసే పరిస్థితులు లేవా గ్రామీణ స్థాయిలో ఎవరు వచ్చి చూస్తున్నారు సార్ ఇప్పుడు మాకు పక్కనే విలేజ్ ఉంది మా మామయ్య లే బయట వాళ్ళు కూడా కాదు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి వచ్చింది తీసుకెళ్లారు తర్వాత అనుమానం వచ్చి కొంతమందిని టెస్ట్ చేస్తే 40 మందిని టెస్ట్ చేస్తే అందులో 16 మందికి వచ్చింది 3 రోజులు అవుతుంది ఇప్పటికి వాళ్ళని ఎందుకని మీరు వెళ్ళి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు ఇంట్లోనే ఉండండి మేము తీసుకెళ్తామని చెప్పి 3 రోజుల నుంచి ఎందుకు ఆలస్యం చేయాలి సార్ అంటే హోమ్ క్వారంటైన్ లో ఉన్నారా బయట ఆసుపత్రికి తీసుకెళ్ళమంటున్నారు ఆసుపత్రికి తీసుకెళ్లలేదు సార్ ఇంట్లోనే పెట్టేశారు వాళ్ళని పోనీ ఇంట్లో పెట్టిన తర్వాత అయినా సరే మెడిసిన్ ఏమైనా ఇస్తున్నారా వాళ్ళకి ఇవ్వటం లేదు వాళ్ళకి ఏమైనా సూచనలు చేస్తున్నారా రామకృష్ణ గారు మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉండండి రైట్ మెహబూబ్ షేక్ గారు ఒక సామాన్యుడి పరిస్థితి అది దానికి ఏం సమాధానం చెప్తారు నాకు తన క్వశ్చన్ ఏంటో నాకు కనపడలేదు సార్ చెప్పండి నేను చెప్తానండి ఏదైతే అక్కడ పాజిటివ్ కేసు నమోదయ్యి 3 రోజులు గడిచినా కూడా వైద్య సిబ్బంది కానీ ఎవరు రావడం లేదు ఇంట్లోనే ఉండమని చెప్పారంట అప్పటికీ కూడా వైద్యులు కానీ రావడం లేదు వారికి ఎలాంటి వైద్య అందడం లేదని వారి అభిప్రాయం వారు అడుగుతున్న ప్రశ్న కాదండి ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేయించుకున్న వెంటనే స్వాబ్ టెస్ట్ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందండి పాజిటివా నెగిటివా అన్నది అయిపోయిన తర్వాత హౌస్కి ఒక ఆశా వర్కరు ఒక వాలంటీరు దాంతోపాటు ఒక డ్యూటీ డాక్టర్ కూడా వచ్చి వాళ్ళ తీవ్రత బట్టి అంటే సిమ్టమ్స్ ఉన్నాయా లేవదని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకు హోమ్ క్వారంటైన్ కావాలంటే హోమ్ క్వారంటైన్ ఇఫ్ దే ఆర్ ఏజ్డ్ పీపుల్ డెఫినెట్లీ వాళ్ళకి వెంటనే 104 కానీ 108 కానీ ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారండి రావట్లేదన్న మాట మాత్రం అవస్థం అండి అంటే 40 మందిలో ఆ గ్రామంలో టెస్టులు చేస్తే 16 మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా రాలేదని రామకృష్ణ గారు చెప్పిన మాట అది రామకృష్ణ గారు చెప్పిన మాట కాదు కదండి మా దగ్గర స్టేటస్ ఉంటది అలాంటిది ఏదైనా జరిగితే ప్రూవ్ చేయమని చెప్పండి కంప్లైంట్ ఇవ్వమని రైట్ రైట్ ఒక్క నిమిషం అండి అన్ని అబద్ధాలు రామకృష్ణ గారు